కూరగాయలు చల్లకుండా ఏది కొందామన్న అగ్గిలేలు పెట్టినట్టే ఉన్నది. నాలుగు ఎల్లిపాయలు నూరుకుందామంటే పాడు కాను రోడ్డు కాడ అంతే అండి. ఎత్తనో ఏం కథలు కోతులు చల్లకుండా ఆ చిన్న పీటీలకు వచ్చినాయి గంగ పీటీలు. చల్లకుండా మొన్న ఇచ్చినట్టే ఇచ్చిండు మూడో కొడుకు మళ్ళీ మా ఇల్లు వద్దారు చెప్పిండి ఇంత పొడి దగ్గర పడ్డది. ఇంకా ఇంట్లో పొన్న పోయే కాలం వచ్చే నెల ఒక మళ్ళీ నాలుగు రోజులకే పెడతా అక్క అన్నది. రెండు గిలాసుల పొడి అడిగేదాకా పెట్టిన సాగుతులు సిగ్గులేని సాగుతులు ఎక్కడ బుద్ధి అయితే ఏం కష్టనో. నీకేం పుట్టిందే కూరగాయలు వారి బంగారం అసొంటి తొక్కులు ఉడుతున్నా పతాక వచ్చి పారేయమంటున్నావు పతాక వచ్చి పారేయమంటున్నావు. నీ నాలుగు నక్కలు గుండె నోరెట్లొచ్చిందా నీకు పారేయమని పడుతుంది. మొగడు తెచ్చి పెట్టిన పొద్దు ఏర్పడతలేదు నాడెళ్ళు ఫేకాలం తినకుంటే చికెన్ మటన్లు బిర్యానీలు తిన్నవాయే. నీ మొఖం పాడగాను పారేయమంటే తొక్కు వారేయమని లేదే అంటే తొక్కు వారేయమని లేదే. ఇంత మీ పారీ నేను పనిపోతానా ఇంత పారీయమని వచ్చిన ఈ చెవుటి మొఖం పాడగాని చెవులు నత్తలేవే నీకు ఈ చెవుటి మొఖం పాడగాని చెవులు నత్తలేవే నీకు. నాకెక్కడదే పారా నేనే మందిశ్రాల తోటి వాడితే నేను అత్తలేనా కరూపానికి. అయ్యో నువ్వు అత్తాను మానే లావుడి మేమే ఉన్నది వచ్చాను అడిగిన లేదని చెప్పత్తలేదా మొగడు మాలు కలిపి వేయండి పాలేరు చేసింది పాలలు తట్టలు దుకాణం పెట్టినగా వచ్చేటడుగ బుద్ధైతో అరే గడపార చిన్న దీనికి మూడ చూడలేదుగా మరి పోషా గడపారిస్తుందా బేరా యోగి గడపార చిన్న ఉన్న దీనికి మొనలేదు ఈ పోషా గడపారిస్తుందా పోయి అడకత్త నువ్వు అయితే నాడు తాళం వేసి ఉన్నాడు సరే అడకత్త ముత్తమంతా మెంతి పొడన్నే పోతి పాడు గను చింతపండు రవ్వలేద్దామంటే దగ్గు పాడు గాను దగ్గులే బట్టి ఎందిరా గడ్డపార ఎక్కడిదిరా గడ్డపార ఎక్కడిదిరా నా మగడేమన్నా కొలిం పెట్టిండారా ఒక తచ్చేమో పార అడుగుతారు ఒకటి వచ్చేమో గడ్డపార అడుగుతారు కొద్దిగా సిగ్గులు మారాలనిపించారే మరి అది మూసాలు తీ దాని దగ్గర ఇసురలు ఎక్కడి పసరలు ఎక్కడి ఐసు ఐసు వాళ్ళు మీరు సంపాదిస్తే ఇంద్ర నాలుగైదు గడ్డ పారలు పారలు తట్టలు ఏవో నా కొంపకు లైన్ కడతారు తెల్లారు లేవంగానే. ఏందే పోసా గంతగానం తిట్ట పడుతుంది అన్ని సరే నీకే ఉన్నా ఎవరి దగ్గర కోతలేవు తెచ్చుకుంటలేవా అడకచ్చుకుంటలేవా బాగా తిట్ట పడుతుంది చూడు గుచ్చాలపై ఆ ఇల్లు కడతాడు
పొద్దుపాడైతండి తిమ్మిరి రావట్టే ఎలకలు చల్లకుండా ఎలకలు చేయబట్టి తొక్కు కట్టుకొని డబ్బులు పెట్టు కావచ్చు ఆయన బాడు కావచ్చురే కాని బాడు కావచ్చురే గడ్డపారే ఏడికెళ్ళి చూసిండ జిట్టుకాని రోడు గడ్డపారి అత్తండు 200 రూపాయలు అత్తాయి మట్టిగా ఓ తట్ట కొంకి ఇవంటే అని అవ కొంక దాసుకొని కొంక లేదే పోసవ్వా అన్నది నీకట్టి తీసిరిత్తని అనుకున్నావురా నువ్వు అదొక తచ్చు పారియవా పోసక్క నా మొగడు చేసిన నీ మొగడు చేసిన రూపాలతోటి పారి వేసుకున్నాడు అంటే లేదు కొద్దిగా నీకన్నా లేదు ఆ ముసలి దాని అయినవు గాని పారి పారిగా పని చేయాలనే ఇక్కడికి వచ్చి ఊగుతారు ఇంకెవరు రాలేదు రా మనమే మొదగాలి వచ్చినాము మొదగాలి వస్తే చెప్ప చెప్పిన పని చేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది కదా ఎండ కొడతలేదా అద్దే నేను ఊగనే అన్న ఆ ఎక్కు పోసవా నాకు బ్యాలెన్స్ ఉంటావంటివి ఎక్కి పిచ్చి ఇది ఎక్కిన కాడికి వెళ్ళి ఉపవాకేసుకుంటే తలకాయ ఎట్లా తిరుగుతుందో ఎట్లా తిరగబట్టి జర పట్టవో బిడ్డని దండం పెడతా కింద పట్ర ఎట్లా దిగుడే ఆపన్నా ఎవరి దాకా ఎట్లా ఎక్కిరు మరి మెల్లగా ఎట్లా ఎక్కినా మరి తిరిగావు అడ్డం పడేవు పోసావు మళ్ళా నిన్నే వాళ్ళు పట్టుకొని తిరగాల మళ్ళా పారి పారి పారిగా పని చేయాలి పారి మనకంటే మనమే మోదాలన్నావు మనం ఎందుకు మోదాలు వచ్చినావు అవి వాళ్ళు వచ్చిరు ఎక్కడో అక్కడ తవ్వుకున్నారు వాళ్ళ మందం వాళ్ళు వెళ్ళిపోయారు ఈ ఎండలు తవ్వురి ఈ ఎత్తిపోయావు వెనకట అందరూ ఆడరాక పందిరి కురత అని అదేదో దానికి ముసలిది అని ఉన్నది మరి నీకు తెలివి కళ్ళ దానివే కదా నువ్వు వచ్చి చేస్తే కాపోనా ఇక చాలు కానీ తీసేదినసరికి ఆరిది గులిగినట్టు గొలుగుతుండు క్యారిది గులిగినట్టు గొలుగుతుండు మగువ చేయు చేతలకు మీనింగే వేరులే మళ్ళా కట్టి అందుకుంటే ఈ సాపు కావాలి ఏమంటానో నువ్వేమంటాను అయితే మన ఏమి పెట్టుకుంటారు కానీ మనం ఎన్న తవ్వితివి కదా ఎన్న తవ్విందేడా ఇది తీసుకోలేదు వాళ్ళ రావట్లేదా ఇంకా ఎంతసేపు కట్టుకుంటావు కట్టుకునేదాకా కూడా పానం అవుతలేదా బాగా మోతే మళ్ళా ఎప్పుడొచ్చారు మీరు ఊరంతా పోతా అంటే మీరు ఇప్పుడు వస్తారా ఎట్లయినా కొలత మా కొలత మాకే అని చెప్పి మీరు ఇప్పుడు వచ్చి తవ్వుతారా ఎప్పుడు చెప్తారు 11 అయితే అది ఎప్పుడు కొలత మందం తీస్తేనే మాకు పైసలు ఆదరే అందరితో చేస్తారా పని ఇట్లా సపరేట్ చేసుకుంటారా మీరే పని ఉండి ఎప్పుడు వచ్చినావు అయ్యో చేసుకో చేసుకో నేను అడుగుకుంటే రావి రేపు తీసుకుంటావు పని చేస్తేనే పైసలు ఇయ్యి పని చేస్తేనే పైసలు ఇయ్యి లేకుంటే ఇప్పుడు ఎత్తపోయినకి మట్టి వస్తాడు ఒట్టలేదేంది నా మట్టి
ఇయో పెడల్ పెడల్ ఉంటే లేవే ఇయో మెల్లగా ఇట్లాగో నలగొట్టుకో మంచిగా ఉంటది రాజు రాజుగా ఇప్పుడే ఎత్తకపోయిన మట్టి ఏ పెడల్ పెడల్ అత్తలేదా మట్టి ఎత్తకపోతే ఉంటదా అవేదే మాట ఇప్పుడే ఎత్తకపోయిన అంటూ మళ్ళా నువ్వుపోతే వల్ల వీరే మంది అవితే నువ్వేమన్నా ఎత్తిపోతానా ఏంది మమ్మల్ని పని చేయమంటావా లేకపోతే సపరేట్గా ఒమ్మంటావా ఏంది మాకి రప ఏమో ఈ పోషవ తోటి ఈమె తీసి వేరే బ్యాచ్ లే మా దానిలో గట్నే ఉంటారు మట్టి పిల్లలు ఇలా చేతులకు చెట్టలు ఉంటాయి ఎవరు ఎత్తారన్నా నువ్వు ఎత్తే ఎత్తాను అవలవా నేందుకు ఎత్తాను పోషక్క నీకు ఇక్కడ ఉన్నా నేనెందుకు ఎత్తానా ఏమనుకో జట్టలు ఉడతాయి చేతుల కంటది ఏం మాటలు మాట్లాడుతుంది మరి ఎవరు ఉండరు చెప్పి మోగోడు ఎవడు ఉన్నాడు చెప్పు అందరూ నీకు చేత కాక నువ్వు వేసుకునే కాక నాటేమో బాగా మాట్లాడతాను అయిపోయి ఏ సౌండ్ ఎత్తండి ఏ పాడక ఎత్తాడు పిల్లలకు పిల్లలే ఉంటుంది నేను మోసచ్చిన కొద్ది మట్టి ఉంటాను నీ చిత్రం పాడుగాను సారు ఎవరకు లేని పని వచ్చినావా నా కీడ కరువు పని నువ్వు గంగ వచ్చావు నేను గంగ చెప్తున్నానా ఏం మాట్లాడతానే ఏమంటాను పెందాలు కాపాడుకుంటారు పెందాలు పోయినా నేను మంది గండాలు అంటారు మనకి నిన్నేమన్నా బాగా మాట్లాడతాను లేకపోతే నువ్వు ఇచ్చేసినావు మరి మంది నా సౌత్రం అంటే నీకు మాట్లాడుతున్నా
మాకెంతున్నది దానికే పాటు ఉన్నది పక్క పండి పట్టినందుకు ఇవాళ గిట్ల రాబోయేది గడ్డపారడుంటుంది మట్టి పిల్లలు అచ్చ వరకు మంచి మాటలు పట్టుకొని మారవాడం పోతాడంటే మళ్ళీ చివరికి ఇల్లు కాలిపోయిందట గట్టుండే అదే అవుతావు అంటే నన్ను కొత్త పడుతుంది మరి మాట్లాడతావే బాగా ఎవరైనా చేసుకోరి దాని పడేది ఒక్కటి చేసుకుంటుంది అదే ఒక గంటగానే నవ్వింది నది ఇంకా గిన్నె ఉంటుంది పోసి నీ సంగతి చూస్తా ఏ వారం నువ్వేంద్ర చూసేది అందుకే అరవై పండెత్తాయి నోట్ల మాడ వందల పని కాని చెప్తావు నీ సంగతి దొరకవా సారు మరి మేము పోతాం కదా క్లాస్ రద్దు పాస్ అద్దు నేను పోతే ఇంటికి నేనేం చెప్పాను మీకు కొత్త ప్రకారం చేసుకోమని చెప్పినా కదా కొత్త ప్రకారం చేసుకోరు ఎందుకు లేదా మీకు ఎవరు కొలత నీది అది అటు వాళ్ళది ఓ కొలత కొద్ది కాదు కొలత మా వేసి నవ్వుతి ఇంత పొడవు కొలత ఏందే నాది కుదుసు చేయనోళ్ళకి అదే కూరని చేతులు ఇట్లా అంటాను అంటే గద్ద చేయండి అన్నా మీరే చెప్పుకున్నారు ఫేంద్రమ్మ కూడా మేము చేస్తలేమా నీ నోట్లు ఉంటే ఊమే ఖరాబు నీ తోలికి ఎవడ వచ్చిందే నీ తోటి పెట్టుకుంటే కుక్క తోటి పెట్టుకున్నట్టే నీకన్నా కుక్కనయ్య ఒక్క బండదు కొంచెం చంపుతారు కుయ్యం అనుకుంటా అంటే బాగా మాట్లాడుతానే కుక్క నక్కడ పెట్టి మాట్లాడతాను చెప్తానా బాగా నక్కర ఎత్తురు దొరసం దొరసేనా దొరపెండి అన్నాయి గురువు పోసావా గడపార కొంత నేనేం చెప్పినా మీకు ఎందుకు లొల్లు పెట్టుకుంటారు ఏడు లొల్లు పెట్టుకుంటున్నా సారు అదే మా జోలికి వస్తుంది సరే అయితే గాని ఇవ్వలేదు దాని ఇంటర్ కలిగిస్తుందా నాకు పైసలు సరే గాని ఇట్ట ఉన్నట్లు మాట్లాడుతుంది మాకు వశపడదా వేరే గ్రూపులు నన్ను ఇక మాకు మాకు అది వేరే గ్రూపులు ఇగో నీకు దండం పెద్ద సారు దీంతో మాకు ఏగిస్తున్నాడు ఏగిర్రి చెప్పు నత్తి గ్రూప్ సారు
చూసిండ్ర సార్ నత్తి గ్రూప్ అని చెప్తుంది, ఇద్దరమే అంటుంది. మరి నేను ఎటు పోవాలి? నేను కూడా వాళ్ళ గ్రూపేనా? మరి ముగ్గురు వచ్చినా అంటే దీన్ని ముల్లెం కాలిపోవు చెప్పు సారు. నేను ఎవరి పేరు తీయలే, దీని జోలికి అస్సలు పోవాలి. మొగుడు పెండాలి వచ్చినామని చెప్తున్నాను. సరే నీకు ఇంకో పేరు పెట్టుకో, ఇంకో గ్రూప్ పెట్టుకో. నేను కూడా వాళ్ళ గ్రూపే సారు, నాకంటే చేసి ఇష్టమే లేదు. నాకు ఆ గ్రూప్లకి వెళ్ళి అద్దు ఉన్నా కదా, అసలు అలా గ్రూపే అద్దు. నన్ను కావాలంటే వేరే వాళ్ళు ఎంట్రా గ్రూపులు అన్నాయి కదా, నేను ఇంటర్ చేయగా షీ పని చేస్తుంది కానీ కానీ ఎక్కువైతుంది నాకు లొల్లి. మొన్నటికి మొన్న ఎవరో నేను అటు పోయి వచ్చే వరకు ఆయన ఇరగొచ్చిన పార తీసిరు, నా పార కాట కలిపిండ్రు. గిట్నే ఉంటుందా? సరే ఒక ఇద్దరు ముగ్గురిని కలిపి ఒక దాని ఎత్త కానీ మీ గ్రూప్ పేరు చెప్పు రాసుకుంటా. నాది నత్తి గ్రూపే కానీ ఇప్పుడని రద్దు, నాకు నత్తి గ్రూప్లోకి వెళ్ళి తీసేసి వేరే గ్రూపులు అయ్యింది. చెప్పు పేరు చెప్పు, నువ్వే చెప్పు. ఎన్నిసార్లు ఒరేసుకుంటావు సార్? నువ్వు ఏదో గ్రూప్ పేరాట చెప్పు. పిచ్చి గ్రూపులు అయ్యింది. పిచ్చి గ్రూపులు అయ్యింది సారు. ఏంది పిచ్చి గ్రూపులా? పిచ్చి గ్రూపులా? ఇది వరకే మస్తు మంది ఉన్నారు అలా అలా. నువ్వేనా నేగులతో పోసావా? నత్తి గ్రూపులనే ఉండు ఏం కాదు, నత్తి గ్రూపులనే ఉండు ఏం కాదు. ఇల్లనే నెగులుతున్నాడు, నువ్వు అన్నా నెగులుతావా? రోజులు అన్నా బాగా మంది ఉన్నాను. తొండి గ్రూపులు అయ్యిర్రు మరి, తొండి గ్రూపులు అయ్యిర్రు మరి. పిచ్చి గ్రూపుల రోజులు అయితే చూసిన కుట్రలు పెట్టుకొని ఇసురలు వేయలేదని ఈ గ్రూపులు వద్దు ఆ గ్రూపులు వద్దు అనుకుంటా. ఇంటికాడ పుల్లలు పెట్టుడు ఎక్కించుడు వచ్చి ఈడనేమో పని చేసుడు. నేను నీ పేరు పెట్టినా లేకపోతే తొండి గ్రూపులా? మరి ఒక లావణ్య ఉంటుంది. లావణ్య అయితే లావణ్య దానిమందం అది తవ్వుకుంటే నామందం నేను తవ్వుకుంటా సారు. వద్దు నాకా. రేపటి నుండి పొద్దుగాల వచ్చి ఆ ఇద్దరు కలిసి తవ్వుకోరు. పొద్దుగాల కాదే ఇగో ఇసురలకు వస్తారు, ఇకపోతే ఇట్లా కుట్టలు పెట్టుకుంటారు. ఆయన అంటర్లు వెళ్ళి పెడతారు. ఆడు ఏదో మనసులో పెట్టుకుంటు గడ్డ పర్యలేదని ఇవ్వాలి. మనసులో పెట్టుకోలేదు నువ్వు ఆ లావణ్యతో కూడా నెగ్లవు. అంటే ఆవైన దానికి ఆవు ఎక్కువ అన్నట్టుగా పొద్దుగాల నేను గడపడియలేదా? నేను అంత లొల్లి చేసిందా? మళ్ళీ కావచ్చు అది అట్లనే అంటారు. దీంతో ఉంటే పని తక్కువ లొల్లి ఎక్కువ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ పల్లె టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, గట్టి కొట్టండి.